పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నాగేశ్వర్ నాయక్ మాట్లాడుతూ 16/7/2020 రోజు రాత్రి చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ మద్యం షాపు షట్టర్ తాళాలు పగులగొట్టి షాపులో ఉన్న 311,690 విలువ చేసే వివిధ రకాల కంపెనీలకు చెందిన 615 మద్యం బాటిల్స్ మరియు 22,400 నగదు చోరీ కేసులో 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి చోరీ చేసిన సొత్తును రికవరీ చేసి ముద్దాయిలను చింతలపూడి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చింతలపూడి సిఇ నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో స్థానిక చింతలపూడి ఎస్ఐ ప్రెస్ నోట్లో బండి వెంకటేష్, నల్గొండ సురేష్, చేకు నాగేశ్వరరావు, చేకు వెంకన్న, తాల నాగబాబు, బత్తుల వెంకటేశ్వరరావు, బట్టన మోహన్ రావు, చేకు గోపి, చేకు శ్రీనివాస్ అని అతను ఆల్రెడీ అరెస్ట్ చేశాం. ఈ పేర్లన్నీ వీళ్ళందరినీ రిమాండ్ చేశాము, రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి మేము ఈరోజు 351 బాటిల్స్ ఎదురుగా డిస్ప్లే చేసిన 351 బాటిల్స్ వీటి విలువ సుమారు 166,000 రూపాయల దాకా ఉంటుంది. క్యాష్ వీళ్ళ దగ్గర నుంచి రికవరీ అవ్వలేదు. 22,000 క్యాష్ ఈ 15 రోజుల్లో వీళ్ళు ఇక్కలవిడిగా ఖర్చు చేసేయడం జరిగింది. ఈ బాటిల్స్ అన్ని ప్రభుత్వ షాపుకు సంబంధించింది. త్రూ కోర్టు ద్వారా ఇవన్నీ ఆ షాపుకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వీళ్ళల్లో ఏ వన్ అయిన బండి వెంకటేష్ మరియు ఏ 3 బండి వెంకటేష్ మరియు చేకు శ్రీను వీళ్ళిద్దరు పాత నేరస్తులే. పాత గతంలో దొంగతనాల కేసులు కూడా వీళ్ళ మీద ఉంది. ఈ కేసులో ఈ తొమ్మిది మందిని మేము ఇంటరాగేట్ చేసి వాస్తవాలు బయట పెడితే ఈ 9 మందిలో కొంతమంది ద్వారకా తిరుమలలో ఒక నేరం అంటే ఏ 1 ఏ 2 మీకు డీటెయిల్గా ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది. ఏ 1 బండి వెంకటేషు, నల్గొండ సురేష్ వీళ్ళిద్దరు ముద్దాయిలు ఏప్రిల్ 17 నైటు ద్వారకా తిరుమలలో ఒక షాపు దొంగతనం చేశారు. ఇలాగే బ్రాందీ షాపు, గవర్నమెంట్ షాపు, అక్కడ కూడా సుమారు 2,11,000 రూపాయలు బ్రాందీ షాపు బాటిల్స్ దొంగతనం చేయబడింది. అలాగే ఏ 1 ఏ 2 అంటే బండి వెంకటేషు, నల్గొండ సురేష్ వీళ్ళిద్దరూ కలిసి, ఏ 3 చేకు శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు కలిసి ముసునూరు మండలం, మనం పక్క జిల్లా కృష్ణా జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి అనే గ్రామంలో కూడా ఇలాగే ఒక గవర్నమెంట్ బ్రాంచ్ షాపును దొంగతనం చేయడం జరిగింది. అలాగే వీళ్ళల్లో ఏ 1 ఏ 2 ఏ 4 ఏ 5 ఏ 6 ఈ 5 నేరస్తులు కలిసి సుమారు ఒక వారం రోజుల క్రితం ఈ నెల 25 హనుమాన్ జంక్షన్ ఏరియాలో ఒక బ్రాందీ షాపు, గవర్నమెంట్ షాపు బ్రాందీ షాపు దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 4 బ్రాందీ షాపులు దొంగతనాలు వీళ్ళు చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఎర్రగొండపల్లి బ్రాందీ షాపు సంబంధించిన బాటిల్స్ అన్ని మేము రికవరీ చేశాం. ఫర్దర్గా ఆ రికవరీ అవన్నీ త్రూ కోర్టు ద్వారా మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకొని రూల్ ప్రకారం అవన్నీ రికవరీ చేయడం జరుగుతుంది. ఈ 9 మంది టీముని అరెస్ట్ చేయడంలో చింతలపూడి ఎస్ఐ స్వామి, మళ్ళీ మా క్రైమ్ టీము, ఏఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది అంతా చాలా కృషి చేశారు. చాలా తక్కువ కాలంలోనే మాకు ఇన్ఫర్మేషన్ మేము సంపాదించాం. సైంటిఫిక్గా అన్ని రకాలుగా దర్యాప్తు చేసి తక్కువ టైంలోనే ఈ కేసుని మొత్తం నేరస్తులందరినీ పట్టుకోవడం, ఈరోజు జైలుకి పంపిస్తున్నాము. ఇలా ఈ విధంగా కష్టపడి ఈ టీం మొత్తాన్ని పట్టుకోవడంలో కష్టపడిన ఎస్ఐ మరియు మిగతా సిబ్బంది అందరికీ ఎస్పీ గారు రివార్డ్ రోల్ కోసం పంపించమని చెప్పారు. వాళ్ళని త్వరగా రివార్డ్ రోల్ కోసం మేము పంపిస్తున్నాం. ముద్దాయిలు పోతునూరు మన చింతలపూడి మండలంలోనే వీళ్ళల్లో కొంతమంది ముద్దాయిలు పోతునూరు గ్రామంలో ఉన్నారు. పోతునూరు గ్రామంలో ఒక చోట వీళ్ళందరూ సమావేశమయ్యి దూరంగా పారిపోదామని చూస్తుంటే సరుపుతో సహా ఉన్నారు. ఈ నేరంలో ఉపయోగించిన 4 మోటార్ సైకిల్స్ను కూడా మేము సీజ్ చేసాం. వాటిలో టీవీఎస్ ఎక్సెల్, మిగతా 3 పెద్ద బైక్స్ ఉన్నాయి. 4 మోటార్ సైకిల్ను కూడా మేము సీజ్ చేసాము, కోర్టులో ప్రవేశపెట్టాం. ఇప్పటికే 457-380 అనేది 457 అనే సెక్షన్ మీద దాదాపు 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అలాగే ద్వారకా తిరుమల, చక్కపల్లి, హనుమాన్ జంక్షన్ ఈ కేసుల్లో కూడా ఆ పోలీసులకు ఇంటిమేట్ చేసాం. వాళ్ళు కూడా పీటీ వారెంట్ పెట్టి వాళ్ళ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఈ నిరూపణ అయితే 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.